ఇప్పుడు మీకు చేయాలగా మీకు ఇంకా బాధ్యత పెరిగింది. ఇప్పుడు మీ మన్మని మన్మరాలు చూసుకోవాలి కదమ్మా, ఏం చేస్తాం? మీరు బాగా కాలు చేస్తాం, ఏదన్నా ఉంటాం. నేను పక్కన నడిపించండి, మేము అందరం తీసుకుంటాం బాధ్యత. వీళ్ళు ఎప్పుడు ఏం ప్రాబ్లం ఉన్నా నాకు ఇన్ఫార్మ్ చేస్తారు. నేను వచ్చి ఫుల్ బెడ్రూమ్ ఇప్పిద్దాం. కాదు అయ్యేది, వాళ్ళ ప్రాసెస్ టైం పడుతుంది, లాంగ్ ప్రాసెస్. అమ్మా మంచి పద్ధతి, ఏం చేస్తాం మనం? ఏం కాదు, ఏడు చూసుకోవాలి. ఇప్పుడు బాగా చదువుకో, బాగా చదువుకో. నేను పిల్లలు బాగా చదువుతావా? ఇప్పుడు శ్రీనివాస్ అంటండి. ఇప్పుడు పిల్లలు ఏం తెలుస్తున్నాడు? మా మామ బాగా చదువుకోను. మీ డాడీ హ్యాపీ అవుతాడు మంచిగా. మళ్ళా బీపీ షుగర్ ఏం లేదు, నాన్ వెజ్ కూడా తిన్నాడు. నేను 1 లక్ష ఇద్దరి మీద ఇస్తామా? మళ్ళీ ఎప్పుడు ఏ హెల్ప్ ఉన్నా మేము చేస్తాం. ఇప్పుడు ఇచ్చినాము అని కాదు, ఎప్పుడే స్టడీస్కి అవసరం ఉందా నేను చేస్తాను. డబుల్ బెడ్రూమ్ కూడా మేము చేస్తాము. నేను కేటీఆర్ గారితో మాట్లాడి జాబ్ ఇప్పిస్తామమ్మా. మేము ప్రైవేట్లు ఇప్పగలుగుతాము. మంచిదే, మంచి మనం మంచి శాలరీ వస్తుంది. ఇక్కడనే ఇక్కడనే మాట్లాడి ఇప్పిస్తాం. ఇప్పుడు ఒక్కడేనా? నేను ఒక్కడే, మీకు తమ్ముడు, మీరు ఒక్కడేనా? మా భక్తులు చూడు నాయన. మీకు ఖర్చులకు వెళ్తాంటే మీకు జాబ్ ఇప్పిస్తాం. 100% ఇప్పిస్తా, ఏం ప్రాబ్లం లేదు దానికి. నేను ఇప్పిస్తా, ఏం టెన్షన్ లేదు. పిల్లలను చూసుకుంటే ఏం చేస్తాం? ఇప్పుడు కరోనా వచ్చింది, 20-25 కూడా చనిపోయారు. మన చేతులు ఉందమ్మా, మన చేతులు. ఏది గ్యారెంటీ లేదు, ఎంతమంది చనిపోయారు. ఇలా చూసినాము, వారమైనాక ఏడైనా చనిపోయినా అని చెప్తుంది. పోయేటట్టు కూడా లేకుండా మొన్నటిదాకా పరిస్థితి. మల్కాజ్గిరి నియోజకవర్గంలో దాదాపు 2 దశాబ్దాలుగా ఇక్కడ జర్నలిస్ట్గా పనిచేస్తూ ప్రాంతానికి మీడియా ద్వారా సేవలు అందించిన యువ పాత్రికేయుడు శ్రీనివాస్ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ మినిస్టర్ సంఘం ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. శ్రీనివాస్ అంటే దాదాపు మల్కాజ్గిరి మీడియా రంగంలో ప్రతి ఒక్కరూ గుర్తుపట్టే ఒక జర్నలిస్ట్. అతను నిత్యం ప్రజల మధ్య తిరుగుతూ తాను ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నా, తన కుటుంబం ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నా, తాను మాత్రం ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అని ఒక తపనతో దాదాపు ఈ మీడియా రంగంలో తాను నిస్వార్థంగా సేవలు అందిస్తున్నటువంటి జర్నలిస్టు. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, భార్య, వృద్ధ తల్లిదండ్రులు వాళ్ళందరినీ వదిలి అందరంత దూరానికి శ్రీనివాస్ వెళ్ళిపోవడం నిజంగా మేము జీర్ణించుకోలేనటువంటి విషయం. శ్రీనివాస్ ఆకస్మిక మృతి పట్ల మేము నివాళి అర్పిస్తూ వారి కుటుంబానికి మేము అండగా నిలబడి, వారి కుటుంబంకి అందరం మేము కొడుకుల్లాగా నిలబడి, ఒక శ్రీనివాస్ కొడుకును వాళ్ళు కోల్పోతే ఈ ప్రాంతంలో ఉన్న 100,000 మంది కొడుకులు వారికి జర్నలిస్టులు అండగా నిలబడతారు. మేము కూడా వారి కుమారుల లెక్క పాత్ర పోషిస్తాం. ఖచ్చితంగా వారికి కావాల్సినటువంటి ఆ కుటుంబానికి న్యాయం చేసే దిశలో మేము కృషి చేస్తాం. ప్రత్యేకంగా ఇవాళ ఈ మల్కాజ్గిరి శాసనసభ్యులు మైనపల్లి హనుమంతరావు గారు,
ఇవాళ మాతో పాటు కుటుంబాన్ని సమర్పించి వాళ్ళని ఓదార్చి వారికి ఎంతో భరోసానిచ్చారు, వాళ్ళ కన్నీళ్లు తూర్చారు. ఆ ఇద్దరు పిల్లల పేరు మీద 10 లక్షల రూపాయలు ఆయన ప్రకటించారు, వారి ఏదో బ్యాంకులో డిపాజిట్ చేస్తా అన్నారు. అట్లాగే వారి భార్యకి శ్రీనివాస్ సతీమణికి ఉపాధి కల్పించేందుకు కూడా తాను చర్యలు తీసుకుంటా అన్నారు. దీంతోపాటు ఆ పిల్లలకు సరి విద్యను అందించేందుకు కూడా తాను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. వారికి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అట్లాగే వారికి ఒక మేము వాళ్ళ కుటుంబానికి ఒక ఆసరా ఒక గూడు కావాలని చెప్పి మేము వారిని అభ్యర్థించడం జరిగింది. వెంటనే ఆయన స్పందించారు. వీలైనంత తొందరలోనే ఈ ప్రాంతంలో ఒక డబుల్ బెడ్రూము ప్రభుత్వ పరంగా వారికి అందించేందుకు తాను మంత్రి కేటీఆర్ గారితో ప్రత్యేకంగా మాట్లాడి వారికి ఆ సహాయం చేస్తానని కూడా హనుమంతరావు గారు హామీ ఇచ్చారు. మరొకసారి నేను వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అట్లాగే ఈ ప్రాంత మల్కాజ్గిరి అట్లా కాప్రా ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్ట్ మిత్రునికి నేను ప్రత్యేక కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఆ శ్రీనివాస్ మృతి చెందినప్పటి నుండి మొదలెడితే ఇవాళటి వరకు వారి సహాయం వారి సహాయ సహకారాలు అందిస్తూ వారు ఒక కుటుంబంలాగా ఆ జర్నలిస్ట్ బాధిత కుటుంబం వెంట నిలబడ్డారు. వారి కన్నీళ్లు తుడుస్తున్నారు, వాళ్ళని ఓదార్చుతున్నారు. వారికి నేను నిజంగా అభినందిస్తున్నాను. ఈ ప్రాంత జర్నలిస్టులని ఇదే స్ఫూర్తితో మునుముందు ఆ కుటుంబానికి మరింత అండగా నిలబడాలని నేను విజ్ఞప్తి చేస్తాను.